హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము చేస్తున్న రెసిపీ లెఫ్ట్ ఓవర్ రైస్ని ఎలా టేస్టీగా మార్చుకోవాలో చేసి చూపిస్తాను. దీనికి కావాల్సింది చెక్క, లవంగ అండ్ బిర్యానీ ఆకు. చూడండి నేను ఏమేమి కట్ చేసి పెట్టుకున్నాను. టమాటో, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను అండ్ టర్మరిక్ అండ్ సాల్ట్ అవసరం అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మీకు కావాలంటే యూస్ చేసుకోండి అండ్ ఇట్ విల్ బీ టేస్ట్ గుడ్. దీనికి ఒక లెమన్ కూడా అవసరం, హాఫ్ కూడా, హాఫ్ అయితే కూడా చాలు, మీ రైస్ని బట్టి అది అన్నమాట. ఎస్, బాండీలో టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. వేసుకున్న తర్వాత చూసుకోండి ఉద్దిపప్పు, ఆవాలు అండ్ క్యూమిన్ సీడ్స్. క్యూమిన్ సీడ్స్ నేను ఎందుకు వాడతాను తెలుసు కదా, బెటర్ డైజెషన్ కోసం. నేను ప్రతి ఒక్క వంటకానికి ఐ విల్ యూస్ క్యూమిన్ సీడ్స్. దాన్ని బాగా వేయించుకోండి, లెట్ ఇట్ టర్న్ టు బ్రౌన్. ఎస్, అవి బాగా వేగిపోతున్నాయి. ఇప్పుడు చెక్క, లవంగ అండ్ బిర్యానీ ఆకును వేసుకుందాం. రైస్ని అలానే తిన్నా లేదంటే చల్లబడిపోయి ఉంటుంది కదా, అది ఇలా చేసుకుంటే కనుక చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇలానే చేసుకుంటా. చూడండి, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసుకోండి. దీని తర్వాత ఇది బాగా వేగాలంటే మీరు కొంచెం టర్మరిక్ అండ్ సాల్ట్ వేసుకోవాలి. ఎస్, ఇది బాగా వేగిపోతుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం, కొంచెం టర్మరిక్ అండ్ కొంచెం సాల్ట్. ఎస్, సాల్ట్ వేసుకొని బాగా వేయించుకోండి. ఆనియన్స్ బాగా వేగాలి, బాగా వేగాయంటే టేస్ట్ బాగుంటుంది. మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి, కొత్తగా ఉంటుంది. సో వాళ్ళకి టేస్టీగా ఉంటుంది కాబట్టి బాగా తింటారు. ఎస్, ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. చూసారా, ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగిపోయాయి. ఇప్పుడు టమాటోస్ వేసుకునేద్దాం. టమాటోస్ రైస్కి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది కదా. ఎంతమందికి టమాటోస్ అంటే ఇష్టం కమెంట్స్లో చెప్పండి. ప్రతి పిల్లలకి, ప్రతి పెద్దలకి టమాటోస్ అంటే చాలా ఇష్టం. అది ఏ చారులో వేసినా, రైస్లో వేసినా చాలా టేస్టీగా ఉంటుంది, పుల్ల పుల్లగా. ఎస్, నేను మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకునింది ఎందుకంటే టమాటోస్ కూడా వేగాలి కదా, సో అందుకు వేసానన్నమాట. ఇలా చేసుకుంటే త్వరగా వేగుతుంది అని అలా చేసుకుంటున్నాను. ఎస్, ఇది ఆల్మోస్ట్ అయిపోతుంది. బాగా వేగనివ్వండి టమాటోస్. ఎస్, బాగా వేగిపోయాయి. చూసారా, చూడండి. ఇప్పుడు రైస్ వేసుకొని బాగా కలుపుకోండి. చాలామంది ఇలా
లెఫ్ట్ ఓవర్ రైసెస్ ఉంటుంది కదా అది పడేస్తూ ఉంటారు. డోంట్ వేస్ట్ ఫుడ్ ప్లీజ్, ఫుడ్ని వేస్ట్ చేయొద్దు. వేస్ట్ చేయకుండా ఇలా చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా ఇప్పుడు బాగా మిక్స్ అయిపోయింది. చూడండి ఇక మంచి కలర్ కూడా వచ్చింది కదా. ఫస్టే రైస్ని బాగా ఇది చేసుకోండి, బాగా విడదీసుకోండి, సో దట్ మిక్స్ బాగా మిక్స్ అవుతుంది. ఎస్, ఇప్పుడు మీరు సాల్ట్ చూసుకొని, సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ కొంచెం వేసుకోండి. ఎస్, అది బాగా కొంచెం బాగా వేడి చేసుకుంటే కొంచెం మనము హాట్ హాట్గా సర్వ్ చేసుకోవచ్చు, సో దట్ టేస్ట్ కూడా బాగుంటుంది. నౌ ఫైనలీ లెట్స్ లెమన్ని కొంచెం పిండుకుందాం. లెట్స్ స్క్వీజ్ సమ్ లెమన్. లెమన్ దేనికి అంటే కొంచెం ఇంకొంచెం టేస్ట్ యాడ్ చేస్తుంది. మీరు వితౌట్ లెమన్ కూడా తీసుకోవచ్చు, బట్ నాకు లెమన్తోనే ఇష్టం, సో లెమన్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాను. రోజుకు ఒక లెమన్ యూజ్ చేయడం వల్ల హెల్త్ కూడా చాలా బాగుంటుందని, అండ్ ఫ్యాట్ ఎక్కువ ఉండే వాళ్ళు కూడా ఫ్యాట్ తగ్గించుకోవాలంటే డైలీ ఒక్కొక్క లెమన్ జ్యూస్ తాగండి. అండ్ ఇలాంటి వంటకాలకంతా లెమన్ యూజ్ చేసుకోండి, మీకు ఇష్టం లెమన్ ఇష్టం ఉంటే. ఎస్, ఇట్స్ ఫైనలీ రెడీ. చూసారా చాలా బాగుంది కదా. మీకు నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ మీ. గంట సింబల్ కూడా 2 times ప్రెస్ చేయండి, సో దట్ యూ కెన్ గెట్ మై అప్డేట్స్. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.